వెల్కమ్ టు రూపా లాగ్స్. ఇంగ్రీడియంట్స్ నోట్ చేసేసుకోండి, చాలా ఫాస్ట్గా ఉంది ప్రొసీజర్. ఫస్ట్ వచ్చేసి బాణీ పెట్టి నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేసేసుకోవాలండి. ఎలాచి పక్కన పెట్టేసుకోవాలి, మినహా అన్ని మనం రోస్ట్ చేసేసుకోవాలి. ఇది కార్తీక సోమవారం కోసం చేశానండి నేను, చాలా డిలే అయింది. సో ఈరోజు చేద్దామని ఇంకా చేసేసా. అండ్ అదే బాణీలో సేమియా రోస్ట్ చేసుకోవాలండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయ్యేదాకా వేయించుకోవాలి. అండ్ పాయసం గురించి పెద్దగా తెలియదే ఉండదు, అందరూ చేస్తారు కానీ నేను ఎలా చేస్తాననేది చూపించడానికి చేసా. సో అది గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలండి. చేసేసుకున్నాక సపరేట్గా తీసేసుకొని అదే బాణీలో సగ్గు బియ్యం వేసి కొంచెం ఫ్రై చేసుకోండి. అలా చేయడం వల్ల కొంచెం బబ్లీగా వస్తాయి, అవి నార్మల్గా ఉండడం కంటే కొంచెం బబ్లీగా వస్తాయి, అందుకని చెప్తున్నాను. సో అలా చేసుకున్న తర్వాత అందులోనే మనం కాచిన పాలు పక్కన పెట్టేసుకోవాలి, పాలు కాచి పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి అది కొంచెం వేయించిన తర్వాత అందులోనే మనం వాటర్ మిక్స్ చేసుకుంటాము. వాటర్ వేసేసిన తర్వాత వాటర్ కొంచెం బాయిల్ అవుతానే ఈ కాచిన మిల్క్ కూడా అందులో మనం యాడ్ చేసేసుకుంటాం. నేను అది స్కిప్ చేశాను, సారీ. అండ్ ఆ పాలు కాగి కొంచెం బాయిల్ అవుతున్నప్పుడు మనం కొంచెం కలుపుతూనే ఉండాలి గరిటతో, లేదంటే అడుగు పట్టేస్తుందండి. సో కొంచెం కలుపుకుంటూ ఉండాలి. అండ్ సగ్గు బియ్యం వచ్చేసి మనకు ఆ వైట్ కలర్ అనేది పోయి కొంచెం వాటర్ లాగా బబుల్ అవుతుంది. సో అప్పుడు మనం సేమియా వేసేసుకోవాలి. ఆ సేమియా వేసుకొని కొంచెం కలుపుతూ ఉండాలి అప్పుడప్పుడు, మరీ కంటిన్యూగా అవసరం లేకపోయినా కొంచెం కలుపుతూ ఉండాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి. అది ఉడికిపోయిన తర్వాత షుగర్ యాడ్ చేసుకోవాలి. అండ్ అది నేను స్కిప్ చేశాను. సో షుగర్ యాడ్ చేసుకున్నాక అండ్ డ్రై ఫ్రూట్స్, ఎలాచి అన్నీ యాడ్ చేసేసుకొని ఇలా తీసేసుకోవడమే, పాయసం రెడీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీని తర్వాత నేను టెంపుల్కి వెళ్ళానండి, ఆ వీడియో కూడా నెక్స్ట్ యాడ్ చేశాను నేను, టెంపుల్కి వెళ్ళిన వీడియో అండ్ ఫొటోస్ యాడ్ చేశాను. సో ఇది ఒకసారి ట్రై చేసి చూడండి, మేబీ మీరు ఇంకొక రకంగా చేయొచ్చు, ఇది నేను చేసే పద్ధతి. అండ్ ఇప్పుడు టెంపుల్కి వెళ్ళాం, టెంపుల్లో వీడియో ఇది. ఇది వచ్చేసి కార్తీక పౌర్ణమికి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా చేస్తారు పూజ, కానీ మా కార్తీక పౌర్ణమికి అయితే ఇంట్లో పూజ చేసేసుకొని ఈవినింగ్ వెళ్ళి కోనేరులో దీపాలు వదులుతామండి. సో నేను అక్కడ చేస్తుంది అదే, ఆకులో రెండు దీపాలు పెట్టి వదలడం అన్నమాట. సో ఇలా ఉంటుంది ఫైనల్లీ, కోనేరులో వదిలాను నేను. ఇది వచ్చేసి అప్లై గుంట దగ్గర శివుడి టెంపుల్ అండి, లోకల్ వాళ్ళు అయితే తెలుస్తుంది, నేను పాపతో కూడా చేయించాను. సో ఇవాళకి ఇది నా బ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.